చూద్దాం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది మొత్తం 1200 కు పైగా కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు పిహెచ్సి యూపీహెచ్సి ఏరియా ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు టీచింగ్ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు 100 కు పైగా సిబ్బంది ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశారు వాక్సినేషన్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సన్నాహకంగా అధికారులు ఈ డ్రై రన్ ను నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో కరోనా వాక్సిన్ డ్రై రన్ కు సంబంధించి మరిత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు వంశీ చెప్పండి రాష్ట్రంలో ఎక్కడెక్కడ వాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు మౌనిక దేశవ్యాప్తంగా కూడా రెండోసారి కోవిడ్-19 వాక్సిన్ యొక్క డ్రై రన్ అనేది జరుగుతా ఉంది అటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1200 సెంటర్లో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అన్ని సిహెచ్సిస్ పిహెచ్సిస్ తో పాటుగా अर्बन प्राइमरी हेल्थ सेंटर्स एरिया आस्पत्र डिस्ट्रिक्ट आस्पत्रल तो पाटुगा टीचिंग आस्पत्रलु एवैतुन्नायो दींतो पाटुगा 100 पैगा सिब्बंदी उन्नटुवंटि प्रैवेट आस्पत्रलु कूडा प्रेजेंट ई ओक ड्रै रन अनेदी जरगनुंदि प्रेजेंट दीनिकि संबंधिंचि कूडा इप्पटिके राष्ट्र प्रभुत्वं पूर्ति स्थायिलो एर्पाटु चेसिंदि मोदटि दश ड्रै रन कि संबंधिंचि कूडा रेंडो तारीखु जरिगिनटुवंटि नेपथ्यंलो कूडा आ रोजु ఏమన్న సమస్యలు తలెత్తాయా తలెత్తే ఎలాంటి సమస్యలు తలెత్తనే అనే అంశానికి సంబంధించి వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకొని ఈ రోజు మరొకసారి డ్రై రన్కి సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము ముందుగా డ్రై రన్ లో భాగంగా ఎవరైతే కోవిన్ యాప్ లో వాలంటీర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ముందస్తుగా మొదటి దశలో కోవిడ్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వైద్య సిబ్బందికి ఇస్తారు కాబట్టి వాళ్ళు ఎవరైతే కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారిలో 25 మంది వాలంటీర్స్ సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత వాక్సినేషన్ 1 ఆఫీసర్ ఉంటారు వాక్సినేషన్ 1 ఆఫీసర్ వద్ద పూర్తి స్థాయిలో డిటైల్స్ తీసుకున్న తర్వాత అతను ఆరోగ్య పరిస్థితులు పరిశీలించిన తర్వాత వాక్సినేషన్ ఆఫీసర్ 2 వద్ద ఏదైతే రిజిస్ట్రేషన్ లో ఉన్నటువంటి అతని వివరాల ప్రకారంగా చూసి అతను కన్ఫర్మేషన్ ఇస్తారు వాక్సినేషన్ కు సంబంధించి అక్కడి నుంచి తనకి ఎస్ఎంఎస్ రాగానే ఏదైతే వాక్సిన్ ఇచ్చేటటువంటి ప్రాంతం వైద్య సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్లి అక్కడ వాక్సిన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ పాటు ఎవరైతే వాక్సిన్ తీసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను ఏదైతే పరిశీలిస్తారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమైనా ర్యాషెస్ వస్తున్నాయా ఏంది అనే అంశానికి సంబంధించి కూడా జ్వరం ఏమైనా వచ్చిందా అనే అంశానికి సంబంధించి కూడా హాఫ్ అన్ అవర్ పాటు అబ్జర్వేషన్ చేస్తారు ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆసుపత్రికి తరలిస్తారు లేకపోతే ఇంటికి తరలించడానికి సంబంధించి కూడా అయితే ముందస్తుగా రెండవ తారీఖున నిర్వహించినటువంటి డ్రై రన్ లో ఎలాంటి లోటుపాట్లు వచ్చాయి ఎలాంటి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయా ఎక్కడైనా యాప్ ద్వారా ఇబ్బందులు తలెత్తాయా అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ యాప్కు సంబంధించి కూడా 12 జిల్లాల్లో కొంత సమస్య ఏర్పడినట్టు కూడా గుర్తించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంత్రి ఈటల రాజేందర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి నిన్న వినవించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము వీటిలో 12 జిల్లాల్లో కొంత ఈ యాప్ అనేది కొంచెం పనిచేయడం లేదని కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పడంతో పాటుగా ఆ సమస్య కూడా పరిష్కారమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము ఏదైతే మొత్తం 1200 సెంటర్లకు సంబంధించి కూడా ఒక్కొక్క సెంటర్లో 25 మంది వాలంటీర్స్ ఉంటారు అంటే 2 గంటల్లోనే ఈ ఒక 25 మంది వాలంటీర్స్ ని పరిశీలించి వారికి వాక్సిన్ ఇచ్చి కూడా పంపిస్తారు అంటే ఇదంతా కూడా డ్రై రన్ డమ్మీ డ్రై రన్ గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికే వాక్సిన్ కి సంబంధించి కూడా భారతదేశంలో అత్యవసర వినియోగానికి సంబంధించి కోవిషీల్డ్ కావచ్చు భారత్ బయోటెక్ రూపొందించినటువంటి కోవాక్సిన్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఉన్నాయి కాబట్టి సంక్రాంతి నుంచి 13వ తేదీ నుంచి వాక్సిన్స్ ఇవ్వాలని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిసిజిఐ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము మొత్తం మీద వాక్సిన్ కి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము
మూడు కోట్ల డోసులను నిలువ చేసేటువంటి సామర్థ్యం కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి డ్రై రన్ అనేది చివరి డ్రై రన్. నెక్స్ట్ స్టెప్ అనేది వ్యాక్సినేషన్ ఇవ్వడమే ఉంది. అది కూడా 13వ తారీఖున. ఈ రెండు మూడు రోజుల్లో కూడా వ్యాక్సిన్స్ అనేది ఏ వ్యాక్సిన్ ఇచ్చేది అనేది కూడా ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. కోవిషీల్డా లేకపోతే భారత్ బయోటెక్ రూపొందించినటువంటి కోవాక్సిన్ అనేది కూడా ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత రెండు రోజుల్లోనే రెండు మూడు రోజుల్లోనే రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున అటు ఏదైతే వ్యాక్సిన్స్ చేరుకునే అవకాశం కూడా మనకు కనబడుతుంది. మౌనిక, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వంశీ. కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు త్వరలోనే వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో పడింది కేంద్రం. ఇప్పటికే టీకా పంపిణీలో సవాళ్లను అధిగమించేందుకు డ్రై రన్ నిర్వహించిన కేంద్రం ఇవాళ దేశవ్యాప్తంగా రెండోసారి ట్రయల్ రన్ చేపట్టింది. యూపీ, హర్యానా మినహా దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో డ్రై రన్ కొనసాగుతోంది. ఈ డ్రై రన్ లో సాఫ్ట్వేర్ పనిచేస్తోన్న తీరు, వ్యాక్సిన్ను నిల్వ చేయడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్, రవాణా చేయడానికి అవసరమైన కోల్డ్ చైన్, బెనిఫిషియరీ ఎన్రోల్మెంట్ ను పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మరో 10 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని తెలిపింది కేంద్రం. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఏ విధంగా కొనసాగుతోంది? వ్యాక్సిన్ పంపిణీలో వచ్చే లోటుపాట్లు గుర్తించి వాటిని అధిగమించేందుకు ఇవాళ దేశవ్యాప్తంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం డ్రై రన్ చేపట్టిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ డ్రై రన్ అనేది దేశవ్యాప్తంగా ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అయితే మరికొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో ఈ డ్రై రన్ ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత నెల 28, 29 అలాగే ఈ నెల 2న నిర్వహించినటువంటి డ్రై రన్ లో తలెత్తినటువంటి లోటుపాట్లను సరి చేసుకుంటూ ఈ మూడో దశ డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ సంబంధించి ప్రత్యేకంగా రూపొందించినటువంటి కోవిన్ యాప్ లో వచ్చినటువంటి మార్పులే కావచ్చు, క్షేత్ర స్థాయి సిబ్బందికి కల్పించాల్సినటువంటి అవగాహన కార్యక్రమాలు, సమాచారాన్ని కూడా పూర్తిగా ఈ యాప్ లో ఎప్పటికప్పుడు పొందుపరచడం జరిగింది. ఈ యాప్ యొక్క పనితీరును కూడా ఈ డ్రై రన్ సందర్భంగా పరిశీలించనున్నట్టుగా తెలుస్తోంది. అటు మొత్తం నేటి డ్రై రన్ అనేది భారీ ఎత్తున కొనసాగుతున్నట్టు పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తం 736 జిల్లాల్లో ఇవాళ డ్రై రన్ అనేది ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 2న కేవలం 120 జిల్లాల్లో మాత్రమే డ్రై రన్ జరిగిన నేపథ్యంలో ఈసారి మాత్రం అంటే వ్యాక్సిన్ పంపిణీ అసలైన వ్యాక్సిన్ పంపిణీ పంపిణీ జరిగే ముందు ఈ పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రై రన్ అనేది నిర్వహిస్తున్నట్లు అయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే ప్రత్యేకంగా ఈసారి నిర్వహించే డ్రై రన్ సంబంధించి అయితే ఆసుపత్రి, అలాగే బ్లాక్, మండల్, అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయి పూర్తి డేటాను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించినట్లుగా కూడా తెలుస్తోంది. వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తి రిజిస్ట్రేషన్ నుంచి వ్యాక్సినేషన్ తర్వాత పరిస్థితి వరకు ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ డ్రై రన్ నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసింది. అలాగే ఈ కోవిన్ యాప్ అయితే సమాచార పంపిణీలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కోవిన్ యాప్ వినియోగంపై కూడా సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేందుకు గాను ప్రత్యేకంగా 24 గంటలు పనిచేసే ఒక కంట్రోల్ రూమ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఇక ఇప్పటి వరకు చూస్తుంటే మాత్రం దేశవ్యాప్తంగా 1.7 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకునే వారిని, అలాగే 3 లక్షల మంది వరకు వ్యాక్సిన్ వేసేటువంటి టీంలను కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా కోల్డ్ చైన్ వ్యవస్థను కూడా దేశవ్యాప్తంగా పటిష్టంగా రూపొందించినట్టు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే ఇవాళ డ్రై రన్ సంబంధించి నిన్న అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష కూడా నిర్వహించారు. గత డ్రై రన్ కు సంబంధించి చాలా రాష్ట్రాలు కూడా సంతృప్తికర అభిప్రాయం అందించాయని కూడా ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ఇవాళ జరిగేటువంటి డ్రై రన్ సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా సూచించారు. అలాగే వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలను కూడా తొలగించేందుకు ఆయా రాష్ట్ర మంత్రులు చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు. అలాగే ఇక కరోనా వ్యాక్సినేషన్ కు ఎమర్జెన్సీ అప్రూవల్ వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు అందించేందుకు సరఫరాకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉపక్రమించిందని తెలుస్తోంది. ప్రధానంగా పౌర విమానాల్లో ఈ వ్యాక్సిన్ రవాణాకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. దీనికి సంబంధించి ఒక పెద్ద వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి ఈ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా సరఫరాల భాగంగా
పూణే ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా 41 ప్రాంతాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. ఉత్తర భారత్ లో వ్యాక్సిన్ మినీ హబ్లుగా ఢిల్లీ కర్నాల్, అలాగే నార్త్ ఈస్ట్ నోడల్ గాను, తూర్పు భారత్ లో మినీ హబ్ గా కోలకతాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. అటు దక్షిణాదికి మాత్రం హైదరాబాద్, చెన్నై ఈ రెండు ప్రాంతాల్లో కేంద్రాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తోంది. వ్యాక్సిన్ కంపెనీలో వచ్చేటువంటి లోటుపాట్లను గుర్తించి వాటిని అధిగమించేందుకు ఈ డ్రై రన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ ఆరోగ్య శాఖ కూడా స్పష్టం చేస్తోంది. ఇక ఇప్పటికే భారత్ వంటి ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాలు ఈ వ్యాక్సినేషన్ సంబంధించి గతంలో చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యాయని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. అటు పోలియోనే కావచ్చు, రుబెల్లాటువంటి టీకాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అదే మాదిరిగా విజయవంతంగా కొనసాగించాలని కోరితే ఈ డ్రై రన్ ఎంతో ఉపయోగపడతాయని కూడా అటు కేంద్ర